అనేకసార్లు దేవుడు పరీక్షిస్తాడండి. ఈరోజు నిన్ను ఏ పరీక్షలో పెట్టాడు? కనికరము కృపను వేడుకుంటున్నా నీవు కృప కనికరం చూపించవలసిన పరీక్ష, లేకపోతే పాపము తప్పుల్లో ఇరుక్కున్న నీవు దేవుని క్షమాపణ వేడుకుని దేవుని సమాధానాన్ని పొందుకుని ఇతరులతో సమాధాన పడి నమ్మకంగా ముందుకు సాగాల్సిన పన పరీక్ష, ఇతరులకు సహాయం చేయాల్సిన వ్యక్తివి, నాకు ఎందుకు వచ్చిందిలే అని సహాయం అందించిన వ్యక్తిగా మిగిలిపోతున్న వ్యక్తిగా ఉంటున్న పరీక్ష, ఏ స్థానంలో మీరున్నారు? దేవుడు ఏ రీతిగా మీతో మాట్లాడుతున్నాడు? ఈరోజు మీరు చేసిన నిర్ణయం ఏంటి? జీవితాన్ని మార్చే దేవుడు, బ్రతుకుల్ని మార్చే దేవుడు, సమస్తమైన మహిమ కొరకు మలిచే దేవుడు ఈరోజు నీ జీవితంలో మీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఏంటది మీరు కోరేది, మీరు సమర్పించుకునేది దేవుడు తన కార్యం జరిగిస్తానికి. నీ అడుగు తీంది దేవుడు అడుగు రాదండి. ఆయన చేయవలసిందంతా చేసి ముగించాడు. ఈరోజు నీ దగ్గర ఉంది, యువర్ చాయిస్, యువర్ డెసిషన్. ఎలాంటి బ్రతుకు కోరుతున్నారు? ఎలాంటి జీవితాన్ని కోరుతున్నారు? నువ్వు చెరసాల్లో ఉన్నా కూడా ఇంకొక వ్యక్తికి స్వతంత్రత కొరకు, జీవిత స్వతంత్రత కొరకు నువ్వు ప్రేమతో నీ నోరు విప్పగలుగుతున్నావా? నీ సహాయాన్ని అందించగలుగుతున్నావా? పౌలు అని ఉండొచ్చు, నేనే గొడవలు ఉన్నా, నేనే సమస్యలు ఉన్నా, నేనే పోరాటంలో ఉన్నా, నేనే అర్థం కాని పరిస్థితులు ఉన్నా, నాకే సహాయం లేదు, నేను ఎక్కడ సహాయం చేస్తానని చెప్పి ఉండొచ్చేమో. బట్ హీ వాజ్ కేరింగ్. నా శ్రమలు నాకు మేలే కానీ ఈ వ్యక్తి జీవితం లాభకరంగా మారాలి, ఓనిసిమ నిజంగా ప్రయోజకుడిగా మారాలి, ఓనిసిమ బ్రతుకు పేరు తగ్గట్టు బ్రతుకుగా మారాలి. ఈరోజు ఎంతమంది అండి పౌలు లాంటి హృదయం కలిగిన వారు? పౌలు చెప్పిన రీతిగా నేను క్రీస్తు వలె జీవించినట్టు, క్రీస్తును వలె నేను బ్రతికినట్టు. హి హాస్ ఫాలోడ్ క్రైస్ట్, క్రీస్తును వెంబడించాడు. ఆ రీతిగా మనం ఉండాలని తెలియజేశాడు. ఈరోజు దేవుని సొత్తు అని చెప్తున్న వారు మీ దేవుని సొత్తుగా బ్రతుకుతున్నామా? దేవుని ప్రేమను రుచి చూస్తున్నా మనము, దేవుని ప్రేమను రుచి చూపిస్తున్నామా? నువ్వు సొత్తుగా బ్రతుకుతున్నామా? దేవుని ప్రేమను రుచి చూస్తున్నా మనము, దేవుని ప్రేమను రుచి చూపిస్తున్నామా? అత్యవసరం ప్రభా, మా బ్రతుకుల్ని మార్చగలిగింది నీవే, మా జీవితాలను